మీరు కుంభకోణాలకు పాల్పడుతు మా నాయకుడిపై కేసులు బనాయిస్తారా జగన్ రెడ్డి అంటూ మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మండిపడ్డారు. పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వ మద్యం ఇసుక కుంభకోణాల గురించి ప్రస్తావించగానే అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించడం జగన్ రెడ్డి దుర్మార్గాలకు పరాకాష్ట అన్నారు. ఏపీలో దురదృష్టకరమైన పరిణామాలు నెలకొన్నాయని విమర్శించారు. డెమోక్రసీ జగన్ బూటుకాళ్ల కింద నలిగి చచ్చిందని మండిపడ్డారు. నెల్లూరులో సోమిరెడ్డి ఓ వీడియోని విడుదల చేశారు. ఈరోజు ఇప్పుడే నేను చూశా, శాండ్ కుంభకోణం అంట, ఇసుక కుంభకోణం. ఏ ప్రభుత్వం మీద? ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద 1000 కోట్లు కుంభకోణం అంట పెట్టారు. నాకు ఒకటి గుర్తుకొచ్చింది, అమ్మ పురంధేశ్వరమ్మ తమరు 3-4 రోజుల క్రితం మద్యం కుంభకోణం దాదాపు 25,000 కోట్లు సంవత్సరానికి లెక్కర కుంభకోణం అని చెప్పారు. 3-4 డేస్ బ్యాక్ మీరు మాట్లాడారు, 2 డేస్ బ్యాక్ లిక్కర్ కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. మొన్న మీరు ఇసుక కుంభకోణం జరుగుతుంది, నెలకి 125 కోట్లు దోచుకుంటున్నారు, 2000 కోట్లు దాటిపోయింది 1.5 ఇయర్స్లో అని చెప్పి మీరు మాట్లాడారు. నేను అప్పుడే అనుకున్నా ఇసుక కేసు కూడా బాబు గారు చంద్రబాబు నాయుడు గారి మీద పెడతారని. అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, మీరు ఈడీ సిబిఐ దృష్టిలో పెడుతున్నామో ఈరోజు కూడా మాట్లాడారు మీరు తిరుపతిలో సమ్వేర్ డెఫినెట్గా వస్తుంది, వెనక ముందు విచారణ జరుగుతుందన్నారు. ఈ లోపల సిఐడిని దించేస్తున్నారు. మీరు సిబిఐ అండ్ ఈడీ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ సిఐడి మాత్రం ఎంటర్ అయిపోయి తప్పుడు కేసులు పెట్టేస్తున్నారు. అంటే ఎంత దురదృష్టం అంటే, లిక్కర్ కుంభకోణం ఆంధ్రప్రదేశ్ ఒక ఇప్పటికీ దేశ చరిత్రలో 200-300 కోట్లు అని చెప్పేసేసి ఈ రోజు కూడా కేజ్రీవాల్ని పిలిచి వాళ్ళ డిప్యూటీ సీఎంలనే నెలల తరబడి జైల్లో పెట్టున్నారు. ఈడ లిక్కర్ విషయంలో ఒక ఫ్రీ హ్యాండ్ ఎంఎన్సీ కంపెనీలు ఎవరు కావాలంటే వాళ్ళు, ఆ మద్యం అలవాటు ఉండేవాళ్ళు ఏ లిక్కర్ కావాలంటే ఆ లిక్కర్ తీసుకునే ఫ్రీ హ్యాండ్ మా ప్రభుత్వంలో. ఇక జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పిన మందు తాగి చావాలా? ఆయన డిస్టిల్లరీస్ ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి, ఆయన మనుషుల కంట్రోల్లోకి. దారుణం, 1000 మంది ప్రాణాలు పోతున్నాయి, అది భారీ కుంభకోణం. ఇప్పుడు శాండ్ మేము ఫ్రీగా ఇచ్చాం, ఉచితంగా. అంతకుముందు పొదుపులక్ష్మి గ్రూప్స్ కంట్రోల్కి ఇస్తే అక్కడక్కడ దుర్వినియోగం అవుతుంది, ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అని చెప్పి ఫ్రీ చేసేసాం, శాండ్ ఫ్రీ చేసాం, ఎట్లో ఇసుక ఎత్తుకోకూడదని చెప్పాం. ఈరోజు ఇసుక కుంభకోణం, మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక భారీ కుంభకోణం, ఎట్లో పోయే ఇసుక చెరువులు కాలువలు ఏది వదిలిపెట్టలే. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముద్దగా చేస్తున్నారు. ఇది ఎట్టుందంటే, అక్కడ పురంధేశ్వరమ్మ గారు తొందరలో బహుశా ఆమె జాతీయ పార్టీ అధికార పార్టీలో ఉంది, ఆమె నోటికుండా వచ్చిందంటే డెఫినెట్గా సిబిఐ ఈడీ వస్తుంది, ఈ లోపల సిఐడి చేతి చంద్రబాబు నాయుడు బుక్ చేయించేస్తాం. అంటే ఆల్రెడీ 31 కేసులు ఉన్నాయి, 43,000 కోట్లని సిబిఐ ఫైల్ చేసింది, మళ్ళీ సిబిఐ ఎంటర్ అవుద్ది, ఈ లోపల చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేసి జైల్లో పెడితే ఎలక్షన్ చేసుకోవాలా? బాబు గారు బయట ఉంటే ఎదుర్కొని ఎలక్షన్కి పోయే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదు. దురదృష్టకరమైన పరిణామాలు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఇంత నీచమైన అంటే చెప్పారు వాళ్ళు, చెప్తానే ఉన్నారు వాళ్ళ మంత్రులు, అందరూ మాజీ మంత్రులనే ఎవరిని వదిలిపెట్టడం లోపలికి పంపిస్తూ ఉంటామో ఎలక్షన్ అయిందాక అని చెప్తున్నారు. అదే జరుగుతుంది. డెమోక్రసీ ఏమైంది? చచ్చింది డెమోక్రసీ. జగన్మోహన్ రెడ్డి బుట్కాల కింద చచ్చింది, నలిగి చచ్చింది. ఇట్స్ అన్ఫార్చునేట్. దురదృష్టకరమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డాయి. అసలు సిబిఐలు ఈడీలు కేజ్రీవాల్ ప్రభుత్వం 7 సంవత్సరాలకి 300 కోట్లు అంటే ఎత్తి లోపలేశారే, ఇక్కడ నెలకి 300-400, నెలకి 100 కోట్లు 1000 కోట్లు జరుగుతూ ఉంటే క్యాష్ పేమెంట్. ఆయన మోడీ గారు డిజిటల్ ఇండియా అంటుంటే, ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్ అంటుంటే, ట్రక్కుల్లో డబ్బులు ఎత్తుకొని పోతుంటే ఏం చేస్తుంది సిబిఐ ఈడీఐ పురంధేశ్వరమ్మ గారు చెప్పాలనా? లేకపోతే తెలీదు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగేది? అయ్యా ఈ పాపాలన్నీ ప్రజలు లెక్క పెట్టుకుంటున్నారు, అనుభవించి తీరుతారు.